హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 19/9/2024 గురువారం రేవతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళ పక్షం నడుస్తుంది. 19/9/2024 గురువారం రేవతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళ పక్షం నడుస్తుంది. సో రేవతి నక్షత్రంలో విన్ అయ్యే కలర్స్, అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం. ముందుగా విన్ అయ్యే కలర్ చూసినట్లయితే పింగళావన్నీ గౌడు, కోడి, కాకి, కాకి, పచ్చకోడి, పచ్చకోడి, నెమలి, నెమలి. వినయ కలర్ చూసినట్లయితే పింగళావన్నీ గౌడు, కోడి, కాకి, కాకి, పచ్చకోడి, పచ్చకోడి, నెమలి, నెమలి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూసినట్లయితే కోడి, డేగ, డేగ, పింగళ, డేగ, పింగళ, డేగ, కోడి. లాస్ అయ్యే కలర్ చూసినట్లయితే కోడి, డేగ, డేగ, పింగళ, డేగ, పింగళ, డేగ, కోడి. సో ఫ్రెండ్స్, లాస్ అయ్యే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా రేవతి నక్షత్రంలో వినయ కలర్స్, అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూసాం. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అలాగే మనకు రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది.
నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి.